కొండ్రపేట మండలం నిజామాబాద్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఇన్ఛార్జ్ మంతన సంతోష్ తెరాస గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. కొండ్రపేట మండలం నిజామాబాద్ గ్రామంలో గౌరవ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం మన గౌరవ శాసనసభ్యులు చెన్నెంనేని రమేష్ బాబు గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ నాలకొండ అరుణారాఘవరెడ్డి గారు అదే విధంగా కొండ్రపేట మండల అధ్యక్షులు రాఘవరెడ్డి గారి ఆదేశానుసారం నిజామాబాద్ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అందరి సహకారంతో ఎన్నుకోవడం జరిగింది. మరి గ్రామాల్లో పార్టీని పటిష్టంగా చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఆలోచనలో భాగంగా అన్ని గ్రామాల్లో కమిటీలు వేయడం జరుగుతుంది. ప్రతి గ్రామానికి ఆయన పార్టీ క్షేత్ర స్థాయిలో పోయి ప్రజలకు ఉన్నటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి ప్రజలకు ఉన్నటువంటి అన్ని కష్ట సుఖాలు తెలుసుకొని పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు మన నియోజకవర్గంలో చెప్పారు కాబట్టి ప్రతి గ్రామానికి కమిటీలు వేసుకొని మనం యునర్మస్గా చేసుకొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా గౌరవ వైఎస్ఎంపీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. నూతన అధ్యక్షులుగా మరి మెరుగు లక్ష్మణ్ గౌడ్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా రాజగోపాల్ రెడ్డి అన్నను ప్రసాద్ అన్నను ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికకు సహకరించినటువంటి పెద్దలు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.